Hi friends, Namaskaram. CPI Narayana Garu Jati Kosam Ante a CPI party ane di, Communist party ane di Kolalu, Matalu, Jatuluku, Atitanga untundi. Kani CPI Narayana Matram Ye కొంచెం కూడా సంకోచం లేకుండా ఏ కొంచెం కూడా బిడియం లేకుండా చంద్రబాబు నాయుడు కోసం నేరుగా చెప్పాలంటే తన కులం కోసం చాలా చాలా తంటాలు పడుతూ తన వ్యక్తిత్వాన్ని అనేక సందర్భాల్లో దిగజార్చుకున్నాడు తన పదవిలో హోదాని అనేక సందర్భాల్లో దిగజార్చుకున్నాడు తన కుల దురహంకారాన్ని కూడా ఒకసారి ప్రదర్శించాడు. ఇది ఇప్పుడు సిపిఐ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామకృష్ణ గారిని ఉద్దేశించి ఆ వాడు పాపం గొల్లోడు అన్నాడు. అంటే ఇతను ఈరోజు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏది కడుపు మంట తట్టుకోలేక ఏదైతే విశాఖ సమ్మిట్ విజయవంతమైందో Global Investors Summit. Super doper hit a year, Sarki Anchanalaka Minchi Okarundamudu Lakshala Kotla Pitubad Lassinchi Prabutum. Look at a Pratnal Cheste. But Prabutum chasing it went to groundwork Karananga Karnevandi Jagan Mohan Reddy gar Chittasuddhivalla Karnevandi. మరి విపరీతమైనటువంటి పెట్టుబడులు దానికి 5-6 రెట్లు ఎక్కువగా ఆశించిన దానికి 5-6 రెట్లు ఎక్కువగా పెట్టుబడులు వచ్చేసరికి దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం వాళ్ళు పడుతున్నటువంటి తంటాలు నానా తంటాలు పడ్డారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ Chandra 20 social media Chala Ochini Pade Pade Andhra Jyoti channel Minchipoi, ABN TV5 Minchipoi Prati Amsamlo Koda Prajala Medalanu Chopistu Prajala Medalanu Gandragolani Gurjestu Anni Abuddale Yes, I have a talent. You better put it there, Lochinet, but better put it there, Landra Koda. But Chandra Babu, I am low. Uchinolo Nargada. Tik Tikan or Lenival Kusu to Buddhist Conochinolo Nargada. Alama Chandra Babu Nadika Lantuardo stay. Jagan Mohan Nidigarki, Alao Charu. Ekanicho Char and the Jinich Koleka. మరి రెండు విమానాశ్రయాలు ఇది గన్నవరం కావచ్చు అక్కడ విశాఖ కావచ్చు మరి విమానాలతో నిండిపోయి స్పెషల్ ఫ్లైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు రానంతగా వచ్చినటువంటి వాస్తవాన్ని జీర్ణించుకోలేక అసలు ఈ పెట్టుబడులు అంతా జిమ్మిక్ పెట్టుబడులంతా మోసం ఏమిటి మోసం అంబానీ మోసమా ముఖేష్ అంబానీకి పనేం లేదా ఆయన ఒక 5 నిమిషాలు ఒకరికి సమయం కేటాయించడం అంటేనే గొప్ప విషయం అలాంటిది 3.5 గంటల పాటు వేదిక పైన కూర్చున్నాడే అంటే ఏం పని లేక కూర్చున్నాడా ఒబెరాయికి పని లేక కూర్చున్నాడా జిందాలకు పని లేక కూర్చున్నాడా కరణదానికి పని లేక కూర్చున్నాడా గ్రంథి మల్లికార్జునరావు గారికి పని లేక కూర్చున్నారా వీళ్ళందరూ పేరెన్నికైనటువంటి పెట్టుబడిదారులు కాదా సజ్జన బజాంక పని లేక కూర్చున్నాడా అతిరథ మహారథులు
అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో స్లాట్ లాంటి సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు వచ్చుంటే ఇలా కళ్ళేమన్నా దొబ్బేయా? పెట్టుబడులు రాలేదు రాలేదు అని ఇన్నాళ్ళు విమర్శించాం, కాబట్టి ఇప్పుడు పెట్టుబడులు వచ్చేసినాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి, ప్రజల్ని ఆ ట్రాన్స్లో నుంచి పక్కా పంపించి. దానికి నీచెప్పు ఎత్తుగడను ఎంచుకున్నాడు సిపిఐ రామకృష్ణ. ఆయన ఎంచుకున్నటువంటి ఎత్తుగడ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా హైదరాబాదే పారిపోయారనుకున్నాడంట ఇప్పుడు దాకా. ఈ మధ్య ఆయన అమెరికా వెళ్ళాడంట. అమెరికా వెళితే అమెరికాలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏంటి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయి అడిగాడంట. మేము జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి భయపడిపోయి ఇక్కడికి అక్కడి నుంచి అమెరికా కూడా పారిపోయి వచ్చామని చెప్పి చెప్పారంట. ఎంత దారుణం అంటే ఇది, ఎంత దుర్మార్గం అంటే ఇది. ఆ వచ్చిన వాళ్ళే చెప్తే, వచ్చిన వాళ్ళు ఎవరో చెప్తే, రామకృష్ణ గారు మీతో నేను కూడా ఇంటరాక్ట్ అవుతుంటా అప్పుడప్పుడు, ఏమిటా ఈ పెంచి పని చేసేవని ఫోన్లు చేస్తూ ఉంటా, గుర్తొచ్చానా, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి నా పేరు. నీ అనేక సందర్భాల్లో మీరు చేసినటువంటి అమాయకపు పనులు ఏంటి, కులం కోసం చేసినటువంటి పనులు. ఎవరైనా సరే కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే, బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటారు. నువ్వు గీతం వాళ్ళు భూములను, గీతం యూనివర్సిటీ వాళ్ళు ప్రజలకు చెందాల్సినటువంటి భూములను ఆక్రమించుకుంటే మరి వాళ్ళని కాపాడటం కోసం పోయి అక్కడికి వెళ్ళి గోడను సైతం తన్నేశావు. ప్రభుత్వం వాళ్ళు ఇంతవరకు మా గోడ అని చెప్పేసి ప్రభుత్వం గోడ పెడితే ఆ గోడను పోయి కాలుతో దన్నావు. నీకున్నటువంటి కుల పిచ్చి ఆ స్థాయి, కుల దురహంకారం నీకు ఆ స్థాయిలో ఉంది. ఇప్పుడు నువ్వు సిగ్గు విడిచి పెట్టుబడిదారులందరూ కూడా, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా హైదరాబాద్కే కాదు అమెరికాకు కూడా పారిపోయి వచ్చారు అని చెప్పి చెప్తున్నావే, ఎవరో చెప్పున్నానా, వాళ్ళు ఎవరో చెప్పు. ఇక్కడ అమరావతి పేరుతోటి భూములను కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకొని, అమరావతి భూముల్ని తాకట్టు పెట్టుకొని మరి అక్కడ ఇక్కడ ప్రజలను ముంచేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేసినటువంటి నీ బంధువుల వాళ్ళంతా, నీ కులపోళ్ళ వాళ్ళంతా, నీ సన్నిహితుల వాళ్ళంతా, దమ్ము ధైర్యం ఉంటే నిజంగా పేర్లు చెప్పు. ఎవరెవరికైతే చంద్రబాబు నాయుడు అమరావతిలో దాన్ని కమరావతిలాగా భూములు కేటాయించాడో మరి వాళ్ళ కోసం నీవు పనిచేస్తున్నావా? నీకు అమెరికాలో కనపడ్డ వాళ్ళు వాళ్ళేనా? అయ్యయ్యో అక్కడ మన వ్యాపార సామ్రాజ్యం కూలిపోయిందే, మనం మాత్రమే పెట్టుబడులను మింగేసి, మనం మాత్రమే భూములను కబ్జా చేసేసి, ఏదో దొడ్డిదారినో దొంగదారినో మనం మాత్రమే భూములను రాపించుకున్నాం చంద్రబాబు నాయుడు పుణ్యమా అంట. ఇప్పుడు అక్కడ భూములు అనుభవించలేనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. అదేంటో మన చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతం అంతా మనదే అని చెప్తే, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరిది అంటున్నాడు, సామాన్యులకి స్థానం లేని రాజధాని నాకెందుకు అంటున్నాడు, సామాన్యులకు నిలువ నీడ కూడా ఇవ్వటానికి మనం ఇష్టపడకపోతే సామాన్యులకు కనీసం ఇళ్ల పట్టాలు కూడా అక్కడ ఇవ్వరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి అక్కడ మనం చేయగలిగేది ఏమి లేదు అని చెప్పేసి అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళేనా, నీ బంధువులైన వాళ్ళు, నీ కులపోళ్ళేనా? మరొక్కసారి అడుగుతున్నా చెప్పు నారాయణ.
ఏమయ్యా కాస్త అయినా సరే నీ సిద్ధాంతాలేంటి, నువ్వు ఎక్కడి నుంచి పైకి వచ్చావు, ఏ విధంగా వచ్చావు, ఒక్కసారి ఆలోచించవయ్యా. ఎవరి కోసం పనిచేస్తున్నావు ఒకసారి ఆలోచించవయ్యా. నువ్వే చెప్పావు కదా నీ నోటితోటి అంపసయ్య మీద వచ్చినాక తెలుగుదేశం పార్టీ మరి పసుపు కుంకుమ వేస్తే ప్రజలు ఎవరు పట్టించుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది మొదలు ఇస్తూనే ఉన్నాడు పేదలకు అని చెప్పి చెప్తున్నావు కదా. నిజాయితీగా ఆలోచించవయ్యా, పేదల వైపు ఎవరున్నారు, మరి ఒక కులానికి దోచిపెట్టాలి, ఒక కులాన్ని మాత్రమే పెద్దవాళ్ళని చేయాలి, ఈ రాజధాని ప్రాంతాన్ని ఒక వర్గం వాళ్ళకి మాత్రమే అప్పచెప్పాలి అని ప్రయత్నాలు ఎవరు చేశారో ఒకసారి ఆలోచించుకో. మీ కడుపు మంట ఏ స్థాయిగా ఉందంటే కులాలకు అతీతంగా ఉన్న నిజాలను కొండబద్దలు కొడుతున్నటువంటి కొడాలి నాని మీద నేను వచ్చి కంటెస్ట్ చేస్తానంటుందే రేణుకా చౌదరి, తెలంగాణ బిడ్డ, ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేనటువంటి ఆమె. నేను వచ్చి కొడాలి నాని మీద అవసరమైతే పోటీ చేస్తా, మా అమరావతిని నాశనం చేశారు అంటే ఈ రకంగా మీరు ఎక్కడెక్కడ ఉన్నటువంటి మీరందరూ బయటపడి, నిన్న మీరందరూ బయటపడి అమరావతి మావతి, అమరావతి మాది, అమరావతి మాది అని మీరు చెప్పుకుంటున్నారు, ప్రజలేమని చెప్పట్లా. అదేమంటే ప్రజలు ముద్ర వేశారంటారు. చంద్రబాబు నాయుడు కమ్మవాడు కాబట్టి కమ్మవాళ్ళందరూ భూములు ఇచ్చాడని మరి ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తాడు, మీరు చెప్పుకుంటున్నారయ్యా, మీరు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఏ పార్టీలో ఉన్నా కానీ మీ వాళ్ళు మీ పల్లవే పాడతారు, చంద్రబాబు పల్లవే పాడతారంటానికి నిన్నటి తాజాగా ఈ నాదెండ్ల మనోహర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావు అని దుర్మార్గంగా దుష్ప్రచారం చేశారే, వాళ్ళ అంచనాలు తలకిందులు చేస్తూ మరి విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చేసరికి ఆ నాదెండ్ల మనోహర్ కూడా మీలో ఒకడై వంతపాడుతూ ఈ పెట్టుబడులన్నీ బోగస్ అని సిగ్గు శరం లేకుండా చెప్పాడు, సిగ్గు శరం లేకుండా. ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుల విభజన చేసుకొని ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పక్కన పెట్టేసి మీ కుల గీత ఒకటి గీసుకొని మీకోసం మాత్రమే మీరు పనిచేస్తారనేటటువంటి విషయాన్ని పదే పదే మీరు రుజువు చేసుకుంటూ మిగతా ప్రజలందరి మధ్య చులకనైపోకండి, కొంచెమైనా విలువలను పాటించండి, కులం కూడుబెట్టదన్న సంగతి గుర్తుపెట్టుకోండి, మీ కులానికి ఒక రంగు, మీ కులంలో పుట్టిన వాళ్ళ రక్తం ఒక రంగు, పరాయి కులంలో పుట్టిన వాళ్ళ రక్తం మరొక రంగు అనుకోబాకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కష్టపడతా ఉన్నారో కష్టపడేటటువంటి దానికి చేతనైతే చేయూతనివ్వండి, అంతేగాని విష ప్రచారాన్ని చేయకండి. చేసే కొద్దీ మీరు ఇంకాస్త అణగారిపోతారే తప్ప, ప్రజల దృష్టిలో మీరు విలన్లుగా మారతారే తప్ప, విలన్లు పోయి జోకర్లుగా మారిపోతా ఉన్నారు. ఈ మధ్య జోకర్లుగానో విలన్లుగానో మారతారు తప్ప మీరు సాధించేది శూన్యం. మీ కడుపు మంటను బయట పెట్టుకోవటం, మీ ఏడుపు గొట్టుతనాన్ని బయట పెట్టుకోవటం తప్ప మరొకటి లేదన్న సంగతి గుర్తుపెట్టుకుంటే మంచిది. నారాయణ గారు నమస్తే.